नमस्ते फ्रेंड्स మీరు చూస్తున్నారు జర్నీ డైరీ ఫామ్ फ्रेंड्स ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏందంటే ఒక ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం। ఆ ఇంజెక్షన్ ఏందంటే విటమిన్ AD3। ఈ విటమిన్ AD3 ఇంజెక్షన్ అనేది ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, తర్వాత దీన్ని చేయడం వల్ల యూజెస్ ఏంది, ఎప్పుడెప్పుడు చేయకూడదు అనేది ఈ దాంట్లో మొత్తం కంప్లీట్ గా తెలుసుకుందాం। స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు తెలుసుకోండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది, ఓకేనా। ఫస్ట్ ప్రాబ్లం చర్మంపై తెల్ల మచ్చలు వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం। అంటే మనకు తెల్ల పొడ ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ ఆ గేదెలకు కూడా విటమిన్ AD3 లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే తెల్ల మచ్చలు వస్తాయి, అంటే విటమిన్ AD3 లోపం వచ్చింది అని కానీ అప్పుడు మనం ఈ కోర్స్ అనేది చేసుకోవాలి। ఇంకోటి పాలు పెరగడానికి చేసుకోవచ్చు। ఉన్నటువంటి ఏంటంటే గేదెలు ఉన్నటువంటి పాలు తగ్గిపోతాయి ఒక్కసారిగా, అలాంటప్పుడు విటమిన్ AD3 కానీ చేస్తే ఆటోమేటిక్గా పాలు మళ్ళీ సేమ్ ఎంతైతే ఇచ్చిందో ఆ క్వాలిటీకి వస్తుంది। ఇంకోటి వచ్చేటప్పటికి గాయాలు త్వరగా మారడానికి చేసుకోవచ్చు। అంటే గేదెలకు ఏదైనా దెబ్బలు తగిలిన, గేదెలని ఏ జీవాలైనా కూడా దెబ్బలు తగిలినప్పుడు అది కొన్నిటికి ఏంటంటే తొందరగా మానది, కొన్నిటికి తొందరగా మానదు। అంటే జనరల్గా తొందరగా మానాలి అంటే ఏం చేయాలంటే ఈ విటమిన్ AD3 కానీ మనం దాంతోపాటు ఈ విటమిన్ AD3 కూడా ఇస్తే గాయాలు కూడా తొందరగా మానిపోతాయి। ఇంకోటి కొన్ని గేదెలు ఎదగరావు తొందరగా, అలాంటప్పుడు మనం ఈ విటమిన్ AD3 ఇంజెక్షన్ ఇస్తే గేదెలు కూడా ఆటోమేటిక్గా ఎదకొస్తాయి। ఇంకోటి కంటికి సంబంధించిన వ్యాధి, అంటే ఏమవుతుంది, వాళ్ళ కళ్ళు సరి కనపడకపోవడం కానీ లేకపోతే కంటి మీద తెల్లగా ఇది రావటం, ఓకేనా। అలాంటప్పుడు మనం విటమిన్ AD3 కూడా వరుసగా కోర్స్ చేస్తారు మంది డాక్టర్లు, అలా కోర్స్ చేసుకోవచ్చు। ఇంకోటి ఇది మనకు పట్టలు ఉంటాయి కదా, ఈ పట్టలు ఏమవుతాయి అంటే ఎదగు రావు, గర్భసంచి పెరగదు, ఏజ్ అయితే ఉంటుంది, వెయిట్ ఉంటుంది కానీ గర్భసంచి పెరిగి ఉండదు। అలాంటప్పుడు ఈ విటమిన్ AD3 చేసినా కూడా గర్భసంచి తొందరగా పెరుగుతుంది, కరెక్ట్ టయానికి ఎదగొస్తుంది। ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మేము ఎద ఇంజెక్షన్ చేపిస్తాం కదా, ఎద ఇంజెక్షన్ చేసిన తర్వాత మనం ఈ విటమిన్ AD3 అని చేస్తే నిలబడే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి। ఎందుకంటే ఈ విటమిన్ A కానీ D కానీ E కానీ చేయడం వల్ల లోపల ఆటోమేటిక్ హార్మోన్స్ అనేవి కొత్తగా రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయ్యి గర్భసంచి కానీ అది ఎద నిలవడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి। ఇంకోటి పుట్టిన దూడకి, అంటే కొత్తగా ఒక దూడ పుట్టింది, దాన్ని 3 రోజుల తర్వాత 1 ml, ఎక్కువ కాకుండా 1 ml డైలీ 3 days కానీ ఇస్తే ఏమవుతుందంటే అది జున్నుపాలు తాగినా తాగకపోయినా దాని ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది। ఇమ్యూనిటీ పవర్ పెంచి రోగనిరోధక శక్తి పెంచి తొందరగా వాటికి రోగాలు బారి పడకుండా ఉంటుంది। ఎందుకంటే చిన్న దూడ కదా, ఏ చిన్న రోగం వచ్చినా తట్టుకోలేదు, అలాంటప్పుడు ఇది మంచిగా ఉపయోగపడుతుంది। ఇంకోటి ఏంటంటే రికెట్స్ వ్యాధిని తగ్గిస్తుంది। రికెట్స్ వ్యాధి అంటే వాళ్ళకి కాళ్ళతో ఎక్కువ నిలబడలేవు, ఊరిని పడిపోతూ ఉంటాయి, నడవలేకపోతుంటాయి, కాళ్ళు వంకర పడిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు మనం ఈ రికెట్స్ ఉన్న వ్యాధిని కూడా పెంచుతాం। ఇంకోటి పొదుగు, దానికి ఏదైతే గేదె పొదుగు ఉంటుంది కదా, ఆ పొదుగు సైజు పెరగడానికి కూడా విటమిన్ AD3 ఉపయోగపడుతుంది। అంటే సూడి గేదెలు గురించి ఇచ్చిపోతుంది అనమాట। సూడి గేదెలకు కూడా నెలకు ఒకసారి కానీ అలా ఇస్తున్నాం అనుకోండి, ఒక 3 days కానీ ఆటోమేటిక్గా వాటి పొదుగు కూడా పెరుగుతుంది। ఇంకోటి మనం గేదెలు పెంచుకున్నా లేకపోతే మేకలు అవన్నీ పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి గ్రోత్ ఏదైతే మనం ఎక్కువగా పెరగాలనుకుంటాం, అలాంటప్పుడు విటమిన్ AD3 ఒక కోర్స్గా ఇస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఆటోమేటిక్గా వాటి మాంసం కూడా పెరుగుతుంది, గ్రోత్ అనేది పెరుగుతుంది। ఇంకోటి ఎక్కువ అయిపోతుందంటే పొదుగు ఆకు వస్తుంది కదా, పొదుగు ఆకు వచ్చినప్పుడు పాలు తగ్గిపోకుండా కూడా విటమిన్ AD3ని యూజ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాకు తెలిసిన మీకు కంప్లీట్ విషయాలు చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను। పోయిన వీడియోలో వచ్చేటప్పటికి బెలామిల్ ఇంజెక్షన్ గురించి చెప్పాం, ఈ వీడియోలో వచ్చేటప్పటికి విటమిన్ AD3 గురించి తెలుసుకున్నాం। అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, విటమిన్ AD3 ఎప్పుడు ఎంత చేయాలి, ఒక గేదెకి అయితేనేమో 5 ml, దూడకు కానీ గొర్రెకి కానీ మేకకు కానీ అయితే 1 ml, లేదు కట్టుకారు పట్టుకొచ్చిన పట్టలు కానీ సంవత్సరం దాటిన పట్టలు అనుకోండి 2 ml అలా చేయాలి। ఇంకోటి దీని కోర్సు విధానం ఏంటంటే వరుసగా 3 రోజులు చేయాలి, 5 ml చేసాం, తర్వాత మళ్ళీ అవసరమైతే 10 days, అలా 10 days 10 daysకి 3 days 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేసాం అనుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్,